హైవేస్. ఈ మధ్య మన సమాజం జరుగుతున్న కొన్ని కొన్ని ఘటనలను చూస్తూ ఉంటే లిటరల్లీ హాలీవుడ్ లో చూపించే సైకో సినిమాలు ఉంటాయే, హర్రర్ సినిమాలు ఉంటాయే, వాటిని మించి కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా అటువంటి సినిమాలు వస్తూ ఉన్నాయి. కోల్డ్ కేస్ మలయాళం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది. అందులో చూపిస్తారు ఒక లాయర్ తన క్లయింట్ కేసు గెలిచిన తర్వాత వచ్చే భరణం ఉంది కదా, అది భారీ మొత్తంలో ఉండేది. అది ఆ క్లయింట్కి ఎందుకు వెళ్ళాలి, మనమే తీసుకోవాలని చెప్పేసి ఆ క్లయింట్ని చంపేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఒక్కో ముక్కని ఒక్కొక్క ఏరియాలో తమిళనాడులో కేరళలో లైక్ ఈవేలో వేయటం. చివరికి ఆ కేసుకు సంబంధించి అలాగే అన్ని వివరాలు బయటికి లాగితే అప్పుడు అసలు చంపింది ఎవరు, చనిపోయింది ఎవరు మొత్తం తెలిసింది. కానీ కథంతా నడిపించేది ఎవరు, ఆ చనిపోయింది కదా ఆ ఆత్మ నడిపిస్తూ ఉండేది అంతా కూడా, రైట్. ఇది సినిమా. ఈ సినిమాని చూసి రీసెంట్గా తెలంగాణలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియాలో సింగరేణి 90 PC ఏరియా సంథింగ్ అక్కడ ఐ థింక్ రాజు అనే అతను స్థానికులైనటువంటి ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తూ ఉన్నాడు. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి ఒక యువత పట్ల కన్నుబడింది, ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఆ మూమెంట్లో వీడేం చేశాడు, ఇంట్లో ఉన్న తన భార్యని కొడతాం తిడతలా చేస్తే ఆమె వెళ్ళిపోయింది పుట్టింటికి. ఇక ఈ హాస్పిటల్ నర్సుకున్నటువంటి ఆమె మీద కన్నుబడింది, ఇంకో ఇద్దరు క్లోజ్ అయిపోయారు కదా. అండ్ వీడికి గంజాయి అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది, అండ్ వీడికి లేని సరే పనికి మన అలవాట్లు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నర్సు వీడు క్లోజ్గా ఉంటూ ఉన్నారో అప్పుడు అదే ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తున్నటువంటి ఈ నర్సు వాళ్ళ అత్తగారు చూశారు. చూసి హింట్ ఇచ్చేసింది ఎవరికి, ఈ నర్సు వాళ్ళ భర్తకి అంటే ఆమె కొడుక్కి. హెచ్చరించాడు గమనించి మారల, మారకపోగా ఇంకా అతనికి ఈ నర్సుతో ఈ సైకోగాడు ఈ రాజు కలిసి లైంగికంగా ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోలు తీసి వాటిని ఆ అమ్మాయి భర్తకు పంపి ఇంకా రచ్చగొట్టి ఓ రోజు రాత్రి అతను ఇతని ఇంటికి వచ్చేలాగా చేశాడు. వచ్చిన తర్వాత నా పేరు శివ మూవీ ఉంది కదా, అందులో కూడా సైకోలే కుర్రోళ్ళే చంపటాలు బాడీలు మొక్కలు మొక్కలుగా కోయటం లైక్ మొత్తం అంతే. అందులో భాగంగా ఆ సినిమా పెట్టుకొని చూస్తూ కోల్డ్ కేస్ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ వచ్చినటువంటి ఆ నర్సు యొక్క భర్తని ఈ ఆసుపత్రి అక్కడ చేసేది సో సర్జికల్ బ్లేడ్ లైక్ ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా, ఆ బ్లేడులతో ఆ కత్తులతో బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తల చేతులు ఒకచోట, ముండె ఒకచేత, కాళ్ళు ఒకచోట, ఇలా 120 PS పరిధికి వచ్చే చోట కొన్ని, 220 PS పరిధికి వచ్చేవి కొన్ని, అండ్ వేరే చోట మరికొన్ని, ఇంకోటి రోడ్డు పక్కన కొన్ని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పడేశాడు. అయితే వీడు ఉండే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీడి బట్టలు తగలబెట్టి ఉన్నాయి. ఏందిరా అంటే వీడు వచ్చేటప్పటికి ఆ చంపిన రాత్రి మరలా ఇంటికి వచ్చి పడుకొని డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల బాడీలు వేసేసి వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాడు. అదే బట్టలను టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు వీడి బట్టల నుంచి రక్తం వాసన ఇవన్నీ వస్తాయి, చుట్టుపక్కల వాళ్ళు రే కంపు కొడుతుంది ఏందిరా అద్దె నిద్ర అంటే ఆ లేదు రాత్రి వామిటింగ్ చేసుకున్న తాగి అద్దె నిద్ర అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ బట్టల్ని వాళ్ళ క్వార్టర్స్ దగ్గర తగలబెట్టేశాడు. ఈ తగలబెట్టినటువంటి దాని తాలూకు కొంతమంది గమనించడం, అదే సమయంలో ఒక వ్యక్తి మిస్ అవటం, అండ్ ఆ చుట్టుపక్కల వచ్చేటప్పటికి ఒక తల లేనటువంటి మొండి ఉన్నటువంటి బాడీ కనిపించటం, అది కూడా కొన్ని భాగాలు వేరే చోట పడి ఉండటం లైక్ ఇవన్నీ చూసేసి డౌట్ వచ్చి వీడిని పట్టుకొని చెప్పి విచారిస్తే అప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఇది చూసి జస్ట్ 2-3 రోజులు 4-5 రోజులు అవుతుందంటే బిత్తరపోయింది అసలు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈవెన్ మన భారతదేశం సైతం షాక్ అయిపోయింది. ఈట సెట్ట తయారవుతున్నారని ఇక ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజమండ్రి రూరల్ ఏరియాలో కోలమూరు అని చెప్పేసి ఒక ఏరియా, అక్కడ ఇళ్ల మధ్య ఏదో తగలబెట్టుకునే వాసన, అది కూడా ఏంటి మనిషి శరీరం అన్నట్టుగా సువాసన. సరే మనిషి శరీరమా కుక్క శరీరమా లేదంటే వేరే జంతువు శరీరమా అనుకుందాం, బాడీ పార్ట్స్ అయితే కాలుతాయి ఎక్కువగా హెవీగా, కోడి మేక ఈ స్మెల్ వేరు ఉంటాయి, రిమైనింగ్ వచ్చేసి ఇన్డెప్త్ కాలుతున్నప్పుడు వచ్చే స్మెల్ చాలా ఘోరంగా ఉంటుంది అసలు, రైట్. ఇతనికి సంబంధించి ఇక్కడ స్మెల్ వచ్చిందిగా చుట్టుపక్కల వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే పలానా చోట అని చెప్పి అర్థమైంది, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక వాళ్ళు వచ్చి చూశారండి బిత్తరపేరు అసలు వాళ్ళు అయితే, ఎందుకంటే బాత్రూంలో ఒక శరీరాన్ని ముక్కల ముక్కలు చేసి ఉన్నాయి, అందులో కొన్ని సగం సగం కాలిన ముక్కలు ఉన్నాయి, ఒకడు దొరికాడు. ఏంద్ర అసలు ఇదంతా అంటే ఆడ పడున్న బాడీ ఎవరిది ఏంటి అంటే ఈ కోలమూరు ప్రాంతం నాగసాయి అలియాస్ వెంకటేష్ అని చెప్పేసి
24 or 25 సంవత్సరాల కుర్రాడిది. అతనిని చంపి వీళ్ళు అతను చంపింది గత నెల 24 అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చేసి 4 అంటే దాదాపు ఇది ఒక 6 రోజులు ఇది ఒక 4 అంటే 10 రోజులు. 10 రోజులుగా అతని యొక్క శరీర భాగాల్ని మొత్తం చంపిన రోజే ముక్కలు ముక్కలు చేశారట. బయటికి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తే దొరికిపోతారు. సో ఇంట్లోనే కాల్చాలి. ఎక్కడ ఏంటి బాత్రూమ్ పెట్టుకున్నారు టార్గెట్గా. ఆ బాత్రూమ్కి ఎవరు వెళ్ళకూడదు, ఓన్లీ ఈ శరీరాన్ని తగలబెడతాను కాదు కూడా రోజుకొమ్మొక్క బాడీలు బాడీని టార్గెట్గా పెట్టుకుని లోపలి తీసుకెళ్ళి అలా కాల్చేస్తా ఉన్నారు. సో ఇది తెలిసి తెలియగానే ఒకసారి ఆంధ్రప్రదేశ్ అంతా ఉలిక్కిపడి నేనంత లిటరల్ షాక్ అయిపోయా. అసలు ఒరి సైకోలు అంతా మన చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారా, ఎప్పుడు ఎవడ గురించి వార్త వినాల్సింది తెలియటం అన్న. ఖచ్చితంగా అక్కడ సైకోగా ఉండి ఆ నాగసయ్య అలియాస్ వెంకటేశ్వర అతను ఈ రకం చంపి ముక్కలు ముక్కలు చేసి తగలబెడుతున్నారే, వాళ్ళు చాలామంది దృష్టిలో చాలా మంచి వాళ్ళు, స్వాతి ముచ్చలు అన్న కూడా వాళ్ళు పేరు ఉండొచ్చు. మరి ఎందుకు ఇంత సైకోలుగా మారారు ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మొత్తం ఎంతమందిరా, 4 అని చెప్పేసి దొరికినోడు చెప్పాడు. ఎందుకు ఈ రకం చంపారా ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రేమ గొడవలా, ఆస్తి గొడవలా, లేదంటే అక్కడ ఏదైనా డబ్బుల విషయమా, లేదంటే వేరే ఏదైనా ఆటల దగ్గర ఏంటి తెలియాలి. ఎప్పుడైతే నాగసాయి అలియాస్ వెంకటేష్ అనే కుర్రాడిని 4 కలిపి ఈ రకం చంపారు, వాడిని చంపి మొక్కలు ముక్కలు చేసి ఇలా బాత్రూంలో పెట్టేసి రోజుకు శరీరం మొక్క తగలబెడతాని చెప్పి తెలియగానే చుట్టుపక్కల వాళ్ళైతే లిటరలీ గజ్జగజ్జ వణిగిపోతున్నారంట. అసలు ఏంటి అసలు ఇక్కడ ఈ రకంగా అని చెప్పేసి. అంటే గతంలో కొన్ని కొన్ని వార్తలు వస్తూ ఉండేవి ఎక్కడో అరుదుగా, ఆ అరుదుగా వస్తున్నటువంటి వార్తలు ఈ మధ్య ఏమవుతున్నాయి, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూస్తూ జనాలు ప్రతి ఒక్క చేత స్మార్ట్ఫోన్లు ఉంటూ ఉన్నాయి కదా, యూట్యూబ్లో షార్ట్ ఫిలింలో ఈ ఓటీటీ సిరీస్లు వచ్చావో సబ్స్క్రైబ్ ఎవరో అవుతూనే ఉన్నారు. సో అందులో వచ్చిన వాటిలు ఎక్కువగా ఈ అడల్ట్ రిలేటెడ్ మూవీస్ కావచ్చు, హర్రర్ రిలేటెడ్ మూవీస్ కావచ్చు, ఈ సైకో రిలేటెడ్ మూవీస్ కావచ్చు, ఈ అండ్ కొన్ని డిటెక్టివ్ రిలేటెడ్ కొన్ని మూవీస్ కావచ్చు, స్పై ఆపరేషన్ కొన్ని ఈ మూవీస్ కావచ్చు, సిరీస్ కావచ్చు, లైక్ ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళల్లో తెలిసి తెలియకుండా అటువంటి ఫీలింగ్స్ అనేవి జనరేట్ అయిపోతా ఉన్నాయి. మొన్నటి వరకు వీడియో గేములు ఆడి ఆడి ఆవేలు ప్రవర్తించి చచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారా, ఈ పబ్జి గేములు, తొక్కల గేములు, పనికి మళ్ళీ గేములు కొన్ని, ఇప్పుడు వచ్చేసి ఓటీటీ సిరీస్లు మన మైండ్ని ఆరకంగా తీసుకెళ్లిపోతా ఉన్నాయి. ఆల్రెడీ సీ దిక్కుమాలని కొన్ని సీరియల్ చూసి అత్తాకోడల గొడవలు, అత్తాకోడలు చంపుకోవటాలు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని వచ్చేసి చంపటాలు, లైక్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ దరిద్రాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల దెబ్బకి ఇదిగో ఈ సైకోగలు తయారైపోతా ఉన్నారు. ఇన్నాళ్ళు సినిమాలకు సంబంధించిన స్టోరీలు ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రెయిన్ లేవు ఆలోచిస్తాయి ఆ రైటర్లు ఏవి కొత్త కొత్త తీసుకొచ్చి పెడతా ఉండేవాళ్ళు స్టోరీలు. ఇప్పుడు నాకు వెతకాల్సిన అవసరం లేదు, ఇదిగో పలాని న్యూస్ అని చెప్పి తెలియగానే ఆహా మాకు స్టోరీ దొరికిందని రాంగపుల వర్మనే బోల్డ్ సార్ చెప్తున్నాడు కదా నాకు మంచి స్టోరీ దొరికింది అని చెప్పేసి. అంటే అతని యొక్క మైండ్ సెట్ అలా ఉండిద్ది, అతను ఓన్లీ రాస్తాడు, అతని మైండ్ సెట్ ఉన్నటువంటి మిగతా కొంతమంది ఇలా చేస్తా ఉన్నారు. ఇంకా దేవుడే మనల్ని కాపాడాలా ఏంట్రా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడు ఏ సైకుడు వచ్చి ఏ రకం చేస్తాడో తెలియటం లేదు కదా. బట్ ఏది ఏమైనా సరే మన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన బ్రెయిన్ దెయ్యాల కొంపలా తయారైపోతుందని చెప్పడానికి ఇదిగో ఇటువంటి ఘటనలే మరొక మరో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది.